హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వాల్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ బ్లౌజ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనకి హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి నేను రైట్ సైడ్ వేసి లైనింగ్ని చుట్టూరు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. అంటే మనకి హెమ్మింగ్ వర్క్ చేయకుండా చాలా సింపుల్గా మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు రాంగ్ సైడ్ వేసుకుని చుట్టూరు కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండు కూడా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. మన లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువగా మనకి ముడతలు వచ్చేస్తుంటాయి, అవి లేకుండా మీరు సర్దుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫ్రంట్ షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కట్ చేసుకోవాలి. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు మధ్యలో అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే సన్నగా ఉండేవాళ్ళు షేప్ అనేది పెర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. సుల్ పట్టీతో మనం మెజర్మెంట్ అనేది ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో మీకు చూపిస్తున్నాను ఒకసారి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని ఖచ్చితంగా కనుక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. అక్కడి నుంచి లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ దగ్గర. అలాగే డాట్ వెడల్పు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోండి. అది మనకి మిడిల్కి వస్తుంది. ఇప్పుడు పొడవు చెక్ చేసుకోవాలి డాట్ పొడవు ఎంత అయితే ఉందో. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి స్టిచ్ చేసుకోవాలి. మనకి లోపల మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ పడుతుందో లేదో చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి చాలా మటుకు మాత్రం వెనక బ్లౌజ్ అనేది పడుతుందో చూసుకోవాలి. ఈ ప్రతిదీ టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనకి ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంకు భాగానికి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చుట్టూరు లేస్ వేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి సైజెస్ కూడా నేను సెకండ్ ఛానల్లో పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా చాలామంది టేప్తో అడుగుతున్నారు కదండి, నేను సెకండ్ ఛానల్ అనేది పెడుతున్నాను ప్రతిది కూడా. మీరు ఒకసారి వీలైనట్లయితే విజిట్ చేయండి సెకండ్ ఛానల్ కూడా. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా లేస్ వేసుకొని మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ని వెనక తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు ఈక్వల్గా చూసుకోండి.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు సింపుల్గా ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా మీకు ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి. మనం లైనింగ్ బ్లౌజ్కి చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఊడిపోకుండా ఉంటే మనకి చుట్టూరు కూడా ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా ఉన్నాయి వీడియోస్ అనేవి. ఒకసారి ఆ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిన రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి. సిజర్స్ కానీ మిషన్స్ కానీ ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అమెజాన్ లింక్ ఒకసారి విజిట్ చేయండి. మా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి పైనుంచి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళపట్టి కాబట్టి పైనుంచి లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా తీసుకోండి. పైకి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. మిగిలిన క్లాత్ అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది తాళ్ళపట్టికి ఎప్పుడు కూడా. ఇప్పుడు ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోండి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే డాట్ మిడిల్లో కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళు వేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి మనకి, కాబట్టి మిడిల్ లైన్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.